యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం సాహో. యువ దర్శకుడు సుజిత్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. సాహో చిత్రాన్ని అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో సాహో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. ఇప్పటికే ఆగస్టు 15 విడుదల అని ప్రకటించేశారు. దీంతో అనుకున్న సమయాన్ని చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు దర్శకుడు సుజిత్ వేగంగా చిత్రీకరణ జరుపుతున్నాడు. అయితే సాహో షూటింగ్ సందర్భంగా హాట్ బ్యూటీ ఎవెలిన్ శర్మకు చేదు అనుభవం ఎదురైంది. సాహో చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. బాహుబలితో ప్రభాస్ కు జాతీయ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇక సాహో చిత్రాన్ని నార్త్ లో మరింతగా క్రేజ్ పెంచేలా దర్శకుడు సుజిత్ ఈ చిత్రాన్ని ఎక్కువగా బాలీవుడ్ నటులను తీసుకున్నాడు. అందాల భామ శ్రద్ధా కపూర్ ప్రభాస్ కు హీరోయిన్ గా నటిస్తుంది. మందిర బేడి, ఎవెలిన్ శర్మ, నీల్, నితీష్, ముఖేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో సాహో షూటింగ్ సందర్భంగా ఇటీవల ఎవెలిన్ శర్మకు చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తుంది. షూటింగ్ ముగించుకొని ఎవెలిన్ శర్మ తాను బస చేసే హోటల్ రూమ్ కు బయలుదేరింది. రామోజీ ఫిలిం సిటీ నుంచి ఆ హోటల్ వరకు ఓ అజ్ఞాత వ్యక్తి ఎవెలిన్ శర్మ కారును వెంబడించినట్లు తెలుస్తుంది. ఈ ఘటనతో ఎవెలిన్ శర్మ చాలా భయానికి గురైందట. చాలాసేపు ఆ వ్యక్తి హోటల్ బయటే ఉన్నాడు. అతడి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో ఎవెలిన్ శర్మ తీవ్ర ఆందోళనకు గురైంది. అక్కడున్న సెక్యూరిటీ అతడి గురించి ఆరా తీయగా ఎవెలిన్ శర్మ అభిమాని అని చెప్పాడట. అతడికి నచ్చ చెప్పి అక్కడి నుంచి పంపేశారు. అయితే ఈ ఘటనపై ఎవెలిన్ శర్మ స్పందించింది. తనకి అభిమానులంటే ఇష్టమని, వారిని కలుసుకోవాలని, ముచ్చటించాలని నాకు కూడా ఉంటుందని ఆమె తెలిపింది. కాని దానికి ఓ సమయం, సందర్భం అంటూ ఉండాలి. ఇలాంటి సమయాల్లో కొంతమంది అభిమానుల ప్రవర్తన భయాందోళనలకు గురి చేసేలా ఉంటుందని ఎవెలిన్ తెలిపింది. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సాహో చిత్రంలో ఎవెలిన్ శర్మ పాత్ర చాలా కీలకం అని అంటున్నారు. యాక్షన్ సన్నివేశాల్లో కూడా ఎవెలిన్ శర్మ నటిస్తుందట. యువీ క్రియేషన్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని ఆగస్టు 15 విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. ప్రభాస్ ఈ చిత్రంలో అంతర్జాతీయ దొంగగా నటిస్తున్న విషయం తెలిసిందే. బాహుబలి సినిమాతో మరింత క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ ఈ సినిమాతో దానిని నిలబెట్టుకుంటాడని మీరు భావిస్తున్నారా? అవును అయితే ఎస్ అని, కాదు అయితే నో అని మీ విలువైన సమాధాని కమెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.